చలో అందరికీ శనార్తి బందన్ టైల్ సమర్పిస్తున్న మాస్మలన ముచ్చట్లకు స్వాగతం పోదాం పారిగా ఒక పోతిరెడ్డి పాడు టాపిక్ తోని సర్కారులు చేయవాల్సిన సాయం ముచ్చట సాటుకుపోయింది కరోనా కంట్రోల్ కథ ఎనకకుపోయింది ప్రతిపక్షాలన్నీ ఆ ముచ్చట మీదనే పడ్డాయి అటు ఆ జగన్ సర్కార్ ఇటు కేసీఆర్ సర్కార్ నిమ్మలంగా ఎవ్వలి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవ్వలి వాటాలు వాళ్ళకి సరిగ్గానే ఉన్నాయా ఏంది మరి అర్థమైతలేదు इदेवे मुन मुझट मुंगटे रेपट मुझट रेवन पड़ता పోతిరెడ్డి పాడు పొక్కబెడుతున్న पड़ना मुझट जन मुंगलैसी एनकने वनक पुट लपल्लेक्ट मुख्यमंत्री मुझट चूस्टे मोन दाका रासको पूसको तिगे इपू कसुस अंटे इकड़ो अकड़ो अकड़ो इकड़ मुझट मीद पड़े मल चिना प्रांाली प्राणम पोस्ते अंट वालुटर तीन तीन मन उड़ अने प्ला कड़े मुझट पेड़ सदर नेटन శ్రీశైలం ప్రాజెక్టుల నీటి వంతుల మీద అవగాహన లేని జనం ముంగల ఈ పంచాయతీ వెడితే ఇక వాళ్ళు వాళ్ళే దాని మీద చర్చించుకుంటే రోజులు గడుస్తాయనే చూస్తున్నారేమో అంటున్నారు మీరికి కూడా ముండలొల్లి లోపట్లోపట్ల పిల్లతల్లి అని ఎవల్దాలు ఎనికేసుకోవచ్చు సప్పుడుగాంటి ముచ్చట నడుస్తున్నదో అంటున్నారు ఇక ఈ పడిగే ప్రతిపక్ష పోళ్ళు కన్నులెర్రగా చేసి పళ్ళు బిర్రగా కొరికి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మూలకవాడి మొండిగైన కత్తుల తీసి సాన్రాయి మీద నూరి నూరి యుద్ధానికి పోతాం జర్రకి కరోనా డ ఉన్నది లేకపోతే మా చేతుల మీద అంత మేకపోతే అన్నంత కసిగా ఉన్నారని కూడా అంటున్నారు ఏదున్నా పోతిరెడ్డి పాడు ముచ్చట ముంగలవాడేదానికంటే అడ్డం పెట్టుకునేదానికి ఎక్కడ వస్తట్టున్నదని ఇది జనం గుర్తించలేరని అంటున్నారు సోషల్ మీడియా మేధావులు నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందంటే అకౌంట్లల పైసలు పడతాయని అనుకుంటురు అంత కానీ అంత సింపుల్ ఉండది వ్యవహారం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ రాని అంతకంటే ఎక్కువనే రాని పేదోని బతుకు ఇప్పుడు ఎట్లున్నదో ప్యాకేజీ వచ్చినాక కూడా అట్లనే ఉంటది అవసరమైతే పెట్రోల్ పిరం చేస్తారు తప్ప పెరిగిన ధరలు దించారు అనేది యాది పెట్టుకోరి కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన అనగానే అందరూ అనుకుంటున్నారు అమెరికాల ట్రంప్ కి ఇచ్చిన ప్యాకేజీ ప్రకటించి అందరి అకౌంట్లలో పైసలు వేసిందట ఇక మనకు కూడా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తుందంటే ఏమదక్కా ఇంటికి ఒక 15000 రూపాయలన్న వస్తాయని మురిసేరు గట అంత ఈజీగా ఏముండదుల్లు 20 లక్షల కోట్ల రూపాయలు అప్పుడిని విడుదల చేస్తారట ఇయాల 20 లక్షల కోట్ల రూపాయలకి వెళ్లి కొన్ని పైసలు తీసి వంచింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సినసిత్క కంపెనీలకు మారటోరియం తో రుణాలు ఇచ్చి మళ్ళా 12 నెలలు అయినాక ఇక అటెన్ కసీర్ పైసలు తీసుకుంటారు అన్నట్టు ఇక ప్రత్యక్ష పన్నుల తగ్గింపు ఉంటదట ఇక అట్టే కాంట్రాక్టర్ల కడుపు నింపేతందుకు కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించిరు వాళ్ళని ఎందుకు సినగర్ చేయాలని విల్ నౌ గివ్ 6 మంత్స్ ఎక్స్టెన్షన్ వితౌట్ ఎనీ కాస్ట్ టు ద కాంట్రాక్టర్స్ దెన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫర్ ద ఇయర్ 2019-2020 విల్ ఆర్ నౌ బీయింగ్ ఎక్స్టెండెడ్ from 31st July 2020 and 31st October 2020 to 30th November 2020 this we expect will have an impact on those struggling NBFCs who need money to carry on with business and these NBFCs are also those who have been funding MSMEs itla ee roju kelli okkokkaru sopuni istara anatu ఇక ఇట్లా 20 లక్షల కోట్లు ఇచ్చినా 50 లక్షల కోట్లు ఇచ్చినా పేదోని గుడిసేమో బంగ్లా కాదు పెట్రోల్ ధరలు దిగి కిందికి రావు కూరగాయల రేట్లు అంతకంతకు దిగి మన కుండలకు రావు చీపు లిక్కర్ తాగేటోడు బ్లెండర్ స్ప్రైడ్ తాగి అట్టనే ఊగకుంటే ఏముండడు గవే తాగుడు గవే బతుకులు గదే కథ ఏమున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇదివరకు ఇచ్చినట్టు పావులో పరకో ఇస్తారు గాంతే ఎక్కువ తక్కువ ఆశలు పెట్టుకుని ఆటలు కోసే పని ఏమైనా పెట్టుకునేరు మైండ్ ఖరాబ్ అవుతుంది చూస్తున్నారులా గది ముచ్చట మొత్తానికి ఎల్జీ పాలిమర్స్ బాధితులను బందీలుగా మార్చిరు కదా కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామంటున్నారు మరి పోయిన ప్రాణాల సంగతి ఏంది అని ప్రశ్నించిన పాపానికి దొంగల కంటి అద్వానంగా చూస్తున్నారట ఇంకా రాజకీయ నాయకుల లెక్క అక్రమ ఆస్తుల గుడబెట్టి క్విడ్ ప్రోకోను క్రియేట్ చేస్తే బతకనియకపోవు కావచ్చు
ఇంత పిరికిపిత్తుల సర్కారుని మేము ఎన్నడూ కూడా చూడలేదని అంటున్నారు ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలు. ఇవో వీళ్ళు దొంగలు కాదు, ఏమని నింద మోస్తున్న జగన్మోహన్ రెడ్డి లెక్క అక్రమాస్తులు కూడా పెట్టిన వాళ్ళు కాదు. ఏటు బిరుదు అంకితుడైన వీసారెడ్డి గారి లెక్క రియల్ ఎస్టేట్ దందాలు చేసి మందిని ముంచిన వాళ్ళు మొత్తమే కాదు. మరి ఎందుకు వీళ్ళని ఇంత అవస్థ పెడుతున్నది ఏపీ సర్కార్ అంటే, వీళ్ళకు రావాల్సిన నష్టపరిహారంలో అన్యాయాన్ని నిలదీసినందుకు ఈ శిక్ష చేసిరట. అంతేనమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటున్నారా, సెంట్రల్ జైలు అనుకుంటున్నారో, మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఈ లోపల వాళ్ళు బయటకు పంపించట్లేదు, బయట వాళ్ళు లోపలికి పంపించట్లేదు. మేమేమైనా పశువులమా మమ్మల్ని లోపల పెట్టి లాకిల్ చేసి ఉంచడానికి? పేషెంట్లు అనుకుంటున్నారా మమ్మల్ని, లేకపోతే సెంటర్ జైలు అనుకుంటున్నారా? మేమేమి ముద్దాయిలమా, నేరాలు చేసి లోపలికి వచ్చామా? మాకు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఏం చెబుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీడియా వాళ్ళైనా సరే మాకు సపోర్ట్ చేసి కారణాలు ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే లోపల పెట్టేసి మమ్మల్ని లోపల వేసేసారు, లోపల వేసేసి ఎవరిని బయటకు వెళ్ళనివ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. కనీసం మెడిసిన్స్ ఇచ్చుకుంటామండి అన్నా సరే పంపించట్లేదు. ఇగో ఇది పరిస్థితి అయ్యా జగనాలు. ఇప్పటికే మీ యకశకాలు చూసి విశాఖ వాసులు సిగ్గుపడుతురు సారు, ఊకెనన్నా గెలిపించుకుంటామని అన్నట్టే చేసుకుంటున్నారు కదా. చూస్తున్నారులా, విశాఖ కేజీహెచ్ ఆర్పీ వార్డులో ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఇట్లా బందీలు చేసిర్రు. ఓ ఏపీ ప్రభుత్వం, మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తలేనట్టుండ్రు. మీరు చర్యలు తీసుకోవాల్సింది వీళ్ళ మీద కాదు. గుంటూరు జిల్లాలో బ్లీచింగ్ స్కామ్ జరుగుతుందట, అగో దాని మీద ఒక కన్నయ్యూరి. టెండర్లను విలువక ముందే కాంట్రాక్టర్లకు ఎట్లా కట్ట పెడతారు? ఇంతకీ ఆ బ్లీచింగ్ స్కామ్ లో రాజకీయ నాయకులు ఎవరెవరు ఉండ్రు? ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఉన్నారు? ఇంతకీ మీరు ఏడాది కింద స్పెషల్ ఆఫీసర్లు పెట్టిరట కదా, వాళ్ళ చెయ్యి ఉన్నదా అనేది ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని ఇట్లా బంధించురు. కానీ ఇట్లా అన్యాయంగా ఉసురు పుచ్చుకోకురు జగనాలు అని అంటున్నారు ఏపీ ప్రజలు. కానీ అదేదో బ్లీచింగ్ దందా కోట్ల మీదనే జరుగుతుందట గానుల్లా. ఈ తొవ్వుడు అలవాటు అయిన వాళ్ళకు ఏమన్నా ఒక తాన దొవ్వకపోతే నిద్ర పట్టనట్టుందోసు. అంతేనేమో అన్నారని లేదో ఉద్యర పంచాయతీ మోపు చేస్తుంటారు. ఆ ఓ దిక్కేమో ఆవా, ఇంకో దిక్కు మాడా, ఇప్పుడు కొత్తగా గుడిమేరు వాగుదో అవుతురట. భలే మోపాయి రోజు. తెగిడిచిన వానికి తెడ్డే లింగం అన్నట్టున్నది. ఒర్రి ఒర్రి వాళ్ళే పోతారు, వణక తిని మేమే పోతామని శ్రీ జగనాల్ గారి పాలనా చతురతలో వాళ్ళ తమ్ముళ్ళది అనునయులది అనుచరులనే నడుస్తున్నది. ఏడిగిపోయినా ఒకటి కాకపోతే ఒకటి, ఏ ఏరియాకి ఆ ఏరియా మేమంటే మేమున్నామని ముందరవాడిని నడుస్తున్నారు. ఇక అన్నట్టే ఇక తొవ్వుడు ప్రోగ్రాం పెట్టిరు చూడురి. ఇక మన ఆవా భూముల మీద తిరిగింది ఫ్యాన్ అడగోలిగా. ఇక నినమన్న ఇంకో దిక్కు మడ అడవుల వేర్లు వీకేస్తందుకు, పచ్చని చెట్ల ప్రాణాలు తీస్తందుకు తిరిగింది ఫ్యాను. ఇక ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోన్న నిడివనూరు గ్రామంల బుడిమేరు వాగుల తిరుగుతున్నది ఫ్యాను. దానికి తొవ్వుడు ప్రోగ్రాం పెట్టిరు. అరే కాలువ తవ్వేతందుకు సర్కార్ అనుమతులు ఇచ్చిరా? రాకముందే జగనన్న తమ్ముళ్ళు అదే వైఎస్ఆర్ సిపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మట్టిని తవ్వుతూనే ఉన్నారట. అసలు ఈ కాలువ ఎవరు తవ్వమన్నారు సార్? దానికి పర్మిషన్ వచ్చిందా లేదా అని కాలువ డిఈని ఫోన్ చేసి అడిగితే ఏ ఎవరికే మెరకవా, నాకేం తెలియదు అని చెప్తున్నాడట. ప్రజలారా, మీరే చూడురి, పటేల్ పడవారి నా దిక్కుంటే ఎట్టట కొడతావో కొట్టుర మొగడా అన్న సామెత తీరు. పార్టీ పాలన మాదే అయింది, వీళ్ళ వాళ్ళ నడుగుడేంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటున్నారట. అగో అదే ముచ్చట చెప్తున్నారా అక్కడ జనం? పలాస ఎమ్మెల్యే అప్పలరాజు అభిమాన బంధుగానానికి పోలీసు వాళ్ళు అడ్డంపడరు. ఎమ్మెల్యే మనుషులమని చెప్పినా పోలీసు వాళ్ళు నిలలేదట, అట్లనే ఆపిరట. ఇక ఎమ్మెల్యే కండ్లేర చేసుకుంటా ఒంటి కాళ్ళ మీద నిలబడి గర్జిస్తే అనుచర బృందం తట్టుకోలేక పోలీసు వాళ్ళ చెక్ పోస్ట్ ను అశోకవనం చేశారు. అయ్యో ఓ పోలీసు వాళ్ళు, ఎమ్మెల్యే మనుషులు అని చెప్పినా ఎందుకు ఆపిరాయా? ఆయన ఆఫ్టర్ 5 ఏళ్ల పోస్టు, మాది పర్మినెంట్ అనే బిర్రుతో ఆపిరా? లేకపోతే చట్టం ఎమ్మెల్యే గారు చుట్టం కాదని సాటి చెప్పడానికి ఆపినరా తెలియదు. కానీ ఇప్పుడు చూడుండ్రి, మీ చెక్ పోస్ట్ ను ఎట్లా చేసిండ్రు? మీరు ప్రజలను భయపెట్టిస్తే ప్రజాప్రతినిధులు మిమ్మల్ని భయపెట్టిస్తుండ్రాయ్. ఇక చూడురులా, శ్రీకాకుళం జిల్లా పలస ఎమ్మెల్యే గారి రౌడీజానికి బలైన పోలీసు వాళ్ళ చెక్ పోస్టు. ఇగో ఇట్లున్నది ఎమ్మెల్యే గారే వారం, ఈ బస్సు ఒడిశా రాష్ట్రంలో పెళ్లి చేసుకొని వస్తుంటే బార్డర్ల ఏపీ పోలీసు వాళ్ళు ఆపిరట. ఎమ్మెల్యే గారి మనుషులు అని చెప్పినా పోలీసు వాళ్ళు మీకు పర్మిషన్ లేదని చెప్పిరట. ఎమ్మెల్యే పేరు చెప్పినా ఇనకపోయే వరకల్లా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అనుచరులు రణరంగం చేసిరు బార్డర్ల. ఎమ్మెల్యే గారు
అంటే ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు అడగోలే పెరిగినాయి. మరి వాటిని కంట్రోల్లో పెట్టేందుకు శాత కాదు కానీ కంట్రోల్లో పెట్టే పోలీసుల మీద దాడి చేసుడు ఏందండి, మంచిది కాదు సారు. ఈ పోలీసు వాళ్ళు లేకపోతే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే చుచ్చు పోసుకుంటారు. వాళ్ళ బండి ముంగడ పోతే తప్ప మీ బండి కదలదా. అసలు రక్షక పట్ల రాక్షసంగా ఇబ్బంది పెట్టుడు మంచిది కాదండి అని అంటున్నారు శ్రీకాకుళం వాసులు. లాక్డౌన్ లో పంట ఆగమవుతున్నదని మార్కెట్ కేసుకొచ్చిన రైతు బాధలు మామూలుగా లేవు కదా. రోడ్ల మీద పండ్ల బండ్లు పెట్టుకుంటే పోలీసు వాళ్ళతో ఏగలేకపోతున్నారట రైతులు. ఇదే ముచ్చట మీద లీడర్లు పోలీసు వాళ్ళని అటకాయిస్తే వాళ్ళని కూడా ఎట్లా కొడుతున్నారో చూడ్రి. పోలీసు వాళ్ళ నోరుకు తాళం లేకుండా అయింది నడమ. శిగం జోరుగానే పోగుతుండు కదా సిఐ జానగ్రాముడు. చూస్తుండగానే సురువు అయింది గానులాలో వెళ్ళి బండ్లీడ పెట్టొద్దని పండ్ల రైతులను సతాయిస్తున్న పోలీసులను రైతుల తరపుకి వెళ్ళి అడిగేతందుకు వచ్చిండట బీజేపీ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు. ఇక అంతలే మర్చిపోయింది ఏదో యాదికి వచ్చినట్టు అయింది. అడుగుతుండగానే అరుచుకుంటూనే ఉన్నాడు బీజేపీ లీడర్ సుధాకర్ రావును. గెదివి గెదివి కొట్టిందే కాక ఇందులో ఎట్ట పడితే అట్లా అడగోలుగా తిడుతుండే అమనా బూతులు. ఇక చూడరు మీరు సారీ, అరే ఆయన అడిగేంత లోపలనే గంతగానం ఫైర్ అవుతున్నాడు ఏంది. అయ్యో ఈ లాక్డౌన్ చేయగా మార్కెట్లు అమ్ముకోవాల్సిన పంట చెట్ల మీద నాగమై తట్టున్నదని కొత్తపేట బండ్ల మార్కెట్ కు బండ్ల మీద తోలుకొచ్చిరు రైతులు. కరోనా లాక్డౌన్ ప్రకటించుడుతోటి మార్కెట్ బంద్ అయ్యే వరకల్లా రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని పండ్లు అమ్ముతున్నారు రైతులు. ఇక వాళ్ళ బండ్ల ఆనించలు తీపిచ్చే దగ్గర ముదిరినట్టున్నది జవడం. అయ్యో ఓ మాట చెప్తుండగానే పోలీస్ అయిన పోలేరమ్మ శిగం అంటుకున్నది. ఇక జోరు మీద ఊతుండే వెనక ముందు చూడకుండా అసలు ఈయన రక్షక భటుడు కంటే శిక్షక భటుడు అంటే సరిపోతుందేమో. అరే అడిగేది చెప్పేది వినకుంటేనే గంతగానం ఇంట్లో తిన్న ఉపకారం అంతా రోడ్డు మీద చూపిస్తున్నాడు. ఏమైంది సార్ అనంతల్నే అరుసుకోబట్టిని చూడురి. ఇదే ఇట్లా కొంత డిపార్ట్మెంట్ పేరు మోస్తందుకు అని అంటున్నారు ఆడ ఉన్న రైతులు. ప్రజలకు పథకాలు ఆశ చూపెట్టాలి, అధికారులు వీటిని అమలు చేయొద్దని ఆంక్షలు పెట్టాలి. ముద్దుగునేది జగనాలు వ్యవహారం. ఎరకైన దానుల అనంతపురం జిల్లాలో మలోక సంక్షేమ పథకానికి బొందల పెట్టే కార్యక్రమం పెట్టిరు అధికారులు. అర్హులు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిరు చూసుకో. కోతల రావుని కంటే ఎక్కువ, తుపాకి రావుని కంటే తక్కువ కాకుండా మేనిఫెస్టోను తయారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవి అన్నింటిని అమలు చేయలేక ఒక్కొక్కటి బొందలు పెట్టే కార్యం పెట్టుకున్నట్టే కొడుతున్నది. ఇప్పటికే పేదలకు ఇండ్లు అన్నాడు అమలైతలేవు, పింఛన్లు అన్నాడు అవిటిని ఆగం చేసిండు, మద్యపాన నిషేధం అన్నాడు మూడు రెట్లు పెంచి అమ్ముతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన చంద్రాన భీమకు వైఎస్ఆర్ భీమా అని పేరు మార్చుకుండు గాని దానిని కూడా ఆగం చేస్తున్నాడట. ఇగో వీళ్ళు ఆ బాధితులే. ఇక వీళ్ళ ఇంటి పెద్ద దిక్కు చచ్చిపోయినట. సర్కారు ఇస్తానన్న భీమనన్న ధీమా ఉంటదేమో అనుకుంటే ఆరు నెలల నుంచి ఆఫీసులో పోయి తిప్పుకుంటున్నట గానీ ఆదుకున్న నాదుడే లేడట. ఇంతకు వైఎస్ఆర్ భీమా ఇస్తారా సస్తారా చెప్పుండ్రని అనంతపురం గుత్తి మండలం ఆఫీస్ కాడ లక్ష్మణ్ ఆమె దీక్షకు దిగింది. ఎండలో కూర్చుంటాం సార్, దీక్ష కన్నా మీరే చేతనైతే ఏమైనా చేసుకోకండి అంటున్నారు. ఇక ఏం చేయాలో మీరే చెప్పండి సార్, పైన అధికారులు ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము. న్యాయం చేయండి సార్, ఎండలో కూర్చొని మేము ఇట్లా చచ్చిపోవాలనా? ఇట్లే సాయంత్రం వరకు ఇడే కూర్చుంటాం, రేపు కానీ ఇడే కూర్చుంటాం. మాకు యాదోటి చెప్పండి, మా చేత కాదంటారా? మేము మీది యాదోటి చెప్తే మేము యాదోటి చేసుకుంటాము. ఏం చెప్పక చేయక 5 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మేము కూలిపోతే బతకాలా, లేకపోతే లేదు. మా పిల్లలు ఉన్నారు, ఇట్లనే తిరుక్కుంటుంటే ఎట్లయితే సార్? మాకు ఎన్నిసార్లు అని తిరగల సార్, ఫోన్లు చేస్తే ఎత్తారు, రావద్దండమ్మా ఇంటికి అంటారు, వస్తే రౌండరు, ఫోన్లు చేస్తే ఎత్తనే ఎత్తారు, అస్సలు మాట్లాడరు. ఎన్ని సెల్లులలో చేసినా కానీ సమాధానం ఇవ్వ అస్సలు ఈనారు వాళ్ళు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయాలనే సోయి గుత్తి మండలంలో ఎవరు కూడా లేనట్టున్నది కదా. అయ్యా ఏపీ ప్రభుత్వమా, మాది పేదల ప్రభుత్వం అని గప్పలు కొట్టుకుంటారు కదా. మరి పేద కుటుంబానికి అధికారులు అన్యాయం చేస్తురట, ఆ కథేందో సుడూరి. ఇగి ఇట్లుంటే ఇంకో దిక్కు ఎర్రజెండా పార్టీ లీడర్ బాబురావు ఏపీ ప్రభుత్వాన్ని గిచ్చిండు. అర్హత గీటరాయి తప్ప ఒకరికా ఇద్దరు అనే దానికి ఏమిటి? దాంట్లో అర్హత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి తన ఖర్చు తగ్గించుకుని సంక్షేమంలో కోత పెట్టడం కోసం ఈ పని చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాల కోతలు ఎందుకు పెడుతురు? అంత శాత కాకపోతే అధికారంలోకి వెళ్ళి దిగిపోరే అనుకొచ్చిండు. కానీ మొత్తానికి ఏపీల సంక్షేమ పథకాలు ప్రజలకు దూరం అవుతున్నట్టే కొడుతున్నది సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే. రాజన్న రాజ్యంలో జగనాలు పరిపాలన మూడు కొట్లాటలు ఆరు కీసులాటలతో ముందుకు సాగుతున్నది. ఓ దిక్కు పార్టీ కార్యకర్తల పంచాదులు, ఇంకో దిక్కు ప్రభుత్వాధికారుల కీసులాటలతో నవ్యాంధ్రప్రదేశ్ నవ్వుల పాలయ్యే కాడికి వచ్చింది. ఇక చూడరి గ్రామ వాళ్ళింటలకు ఏం కోచింగ్ ఇచ్చి పాడైన రోజు జగనాలు కానీ తెలియదిగో వాళ్ళ తీటకాయాలు మోపు చేస్తున్నారు. ఏపీల గ్రామ వాలంటీర్లకు పోలీసు వాళ్ళ పోస్ట్ గిట్టిచ్చిరా? ఎట్లా మందు కోసం వైన్స్ కాడికి వచ్చిందని కొట్టేతందుకు ఎట్లొస్తున్నారో చూడురి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు కాడ ఓ గ్రామ వాలంటీర్ తీరు ఇట్లున్నది. ఉల్లా ఈయన గారు కొడుతుంటే పక్క పంటి పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఏయ్ ఏందయ్యా గట్ల కొడుతున్నావు ఎందుకని కూడా అటకాయించలేదు. మరి ఆ వాలంటీర్కి ఏం పుచ్చిందో, మందిగాండానా దాపరం అయిండు, వైన్స్లు ఓపెన్ చేసిందే కొనుక్కపోతుంది కాయ, వచ్చినందుకు ఇట్లనే నా కొడితే. అయ్యా ఓ పోలీస్ ఆఫీసర్లు, మీరు ఎంపడే ఈ వాలంటీర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంతకాయన కొట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రో తెలుసుకోరు మొదుగాలు. అట్లా కొట్టువని చెప్పిన సన్నాసి గారి మీద కూడా కేసు బుక్ చేయిరి. ఈ మందుబాబు లేకపోతే ప్రభుత్వం బొకబర్ల పడుతుంది. అసంటి వాళ్ళను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిందిగో. ఇట్లా కొడుతుంటే ఎట్లా అనుకుంటురు? ఓ ప్రభుత్వం అని అఖిల భారత తాగుబోతు సంఘ పోలు గరం అవుతున్నారు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. నలభై 43,70,000 చేరిందుల్లో లెక్క. 3,07,000 తక్కువ ఉన్నది మరణాల సంఖ్య. ఇండియా చైనాకు దగ్గరైంది. చైనాలో 82,000 ఉంటే ఇండియాలో 77,000 వచ్చింది. మరణాలు మన తాను 2,500 అయినాయి. ఏపీలో అటు ఇటు 2,200 మందికి అంటుకున్నది. తెలంగాణలో 13,50,000 చేరింది. మొత్తానికి కరోనా విలయతాండవం జూన్ జూలై నాటికి ఇంకా చాలా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. పోతిరెడ్డి పాడుకు నీళ్ళు ఎట్లా తీసుకుపోతారని పొడి పొడి దీక్ష చేసిండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పొద్దుగాల నాశనం చేసినాక దీక్షల కూర్చుండు, మళ్ళా భూవదినయాల వర్గాల దీక్ష విరమించిండు. ఇక ఈ విరోచిత దీక్ష సందర్భంగా గౌరవ ఉత్తమ్ కుమార్ల వారు తెలంగాణ ప్రభుత్వం మీద దంతాలు లేని పులి లెక్క గర్జించారు. ఇక అటు తెలంగాణ బీజేపీ ఆఫీసులో కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా దీక్షలు కూర్చున్నాడు. ఏపీ తెలంగాణ సీఎంలు జనాన్ని కుచ్చుటోపి పెడుతున్నారు, వాళ్ళు కమిషన్ల కోసం రైతులను మోసం చేస్తున్నారని తిట్టిండు. సంజయ్ గారి దీక్ష అటో ఇటో 5 గంటల దాకా నడిచింది. గమ్మత్ ఏంటంటే అటు ఏపీ బీజేపీ జై పోతిరెడ్డి పాడు అంటుంటే తెలంగాణ బీజేపీ నై పోతిరెడ్డి పాడు అంటున్నారు. ఇక కరోనా టైంలో వైన్సులు తెరుచుడు బాధాకరం అంటున్నాడు ఎర్రజెండా నారాయణ సారు. గుడి తలుపులు మూసి వైన్స్ తలుపులు తెరిచిరు, ఇదెక్కడి కథ అని మనసు చిన్నవుచ్చుకున్నాడు. ఇవాళ లిబర్టీ కార్డు ఉన్న టీటీడీ గుడికి పోయిండు ఎర్రజెండా సారు. అయినా నారాయణ సారు మద్యం దుకాణాలు తెరిచి వారం దాటిపోయా ఇప్పుడు అని స్పందన. అయినా తమరేన్ సారు ఉండేది నాస్తిక పార్టీల డిమాండ్ మాత్రం గుడి తలుపులు తెలవాలి అని వాడితివి. టక్కర్లు అయ్యో కరెంటు షాక్తో ఇద్దరు చచ్చిపోయారు. మామిడి తోటల కూలి పని చేసుకొని బతుకుతున్న ధరావత్ శంకరు మారోని బాయి ఇద్దరు ప్రాణం పోయింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్పల్లి కాడ అయింది. తెల్లారంగానే బోర్కాడ స్థానానికి పోయిన శంకర్ నాయక్ పక్క పంటి ఉన్న ఫెన్సింగ్ మీద చెయ్యి వేసాడు, దానికి కరెంటు సప్లై అయిందట అట్లనే పడ్డాడు. ఇక భర్తను చేయితో గుంజబోయిన భార్య కూడా చచ్చిపోయింది. కయ్యాలు అయ్యో సీన్గా ఎంత పని చేసేవిరా, తండ్రిని చంపుతారని తాగుడునట్లే మనమయ్య. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి కాడ నిన్న రాత్రి అయింది. సీన్గాడు అడవులుగా దాగొచ్చిండట, తండ్రితో పంచాది పెట్టుకున్నాడు. ఆవేశం పెంచుకున్న సీన్గాడు అయ్యను గొడ్డలతో నరికిండట పాపం. తండ్రి ఆడిదాన్ని జీవించిండు. తాగుడు దలగవాడ, కరోనా మరణాల కంటే ఎక్కువ ఇవే నమోదవుతున్నాయి తెలంగాణలో. మొన్న కూడా తల్లిని నరికి చంపే.
ఇంకోటి తాగిన తండ్రిని కంట్రోల్ చేయబోయాడు కొడుకు, ఆయనతో మత్తు మీద ఉన్న తండ్రి జారి పడ్డాడు అట్లనే చచ్చిపోయాడు. ఇది బెంగళూరు కాడైంది. శశికాపూర్ అనే పెద్ద మనిషి తాగి ఉన్నాడట, ఇంటి బయట నిలబడి ఇంటి వల్ల ఇజ్జత్ ఊచుకుంటుంటే కంట్రోల్ చేయబోయిందట కొడుకు, ఆయనతో జారి పడితే అట్లనే జీవి పోయింది. అగో ఈ కథ ముందుకున్నదులు. నిద్రపోతున్న భర్తను కత్తితో గొంతు కోసి చంపేసిందట భార్య, మళ్ళా చచ్చిపోయిన భర్త చేతుల్నే కత్తి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మియబోయింది. నాగర్ కర్నూలు జిల్లా మంగనూరు కాడైంది. రోజు తాగి భార్య నింస పెడుతున్నాడట శ్రీనివాసు. ఇక ఊకేమింతో ఏందని ఆయనతో కుతికే కోసేసింది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరాడు. లాక్డౌన్ చేయగా మనస్తాపంతో ఇరవల్లిక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. మణికొండ కాడ ఉన్న ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్లో 15వ ఫ్లోర్ నుంచి కిందికి దుంకిందట. ఎల్హెచ్ బ్లాక్ 3లా పనికి కుదిరిందట. అయితే ఇరవల్లిక అక్కకు బిడ్డ పుట్టిందట. చూస్తాను గోదామంటే ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదట. ఆయనతో దుంకి ఆత్మహత్య చేసుకున్నదని పోలీసు వాళ్ళు చెప్తున్న మాట. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో మర్డర్ అయింది. ఇజ్రాన్ కత్తితో పొడిచి చంపిండట సురేష్ అనేటోడు. మండలంలో ఉన్న నీళ్ళకూర్ల ఊళ్ళే ఇక సురేష్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడట. రామారం కాడు ఉంటున్నాడట. రోజు సురేష్ ఇంటికి ఇజ్రా వచ్చి పైసలు అడుగుతుంటే కోపానికి వచ్చిన సురేష్ కత్తి తీసుకొని పొడిచి చంపిండని పోలీసు వాళ్ళు చెప్తున్న మాట. సురేష్ మాత్రం అరెస్ట్ చేసి దారాలు. మంచి పని చేసాడు ట్విట్టర్ కంపెనీ. కరోనా లాక్డౌన్లోనేగా జీవితాంతం మా తాన కొలువు చేసిన రోజులు మీరు ఇంటికాడికి వెళ్ళి పని చేస్తారా అంటే మాకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికే ఇంటికాడికి వెళ్ళి చేసినా ఆఫీస్కి వచ్చి చేసినా పెద్దగా ఏం తేడా కనిపిస్తలేదు. రెండు సమానమే కాబట్టి నిర్ణయం తీసుకున్నారట. అంటే జీతం ఇంటికే పంపిస్తారన్నట్టు. వామ్మ ఇంటికాడ నౌకర్యమో కానీ ఉండమంటుంటారా మన వాళ్ళు ఇంటికాడ. తమాషా. తాగితే పాపం చెప్పులు కూడా మాటింటలేవు చూడరి. వీటిని కోసి పెట్ట రమ్మన్న కాడికి వస్తలేవు, ఉండమన్న కాడు ఉంటలేవు. ఆగో ఆయన చెప్పాడు ఉంది కాలేడు ఉన్న చూడరి. దీన్ని నేర్చుకునే లోపు లాక్డౌన్ ఎత్తేస్తే పాట. నా అభిమానం నా ప్రేమ నా ఆప్యాయత అంతా మీరే అని అభిమానులకు చెప్తున్నాడు సినిమా హీరో రామ్. అభిమానం ఆప్యాయతలేనా, మాకు మీ ఆస్తులు కూడా ఏమైనా ఇచ్చేది ఉన్నదా తమ్మి? కరోనా కష్టకాలంలో అభిమానులు ఎవ్వరు నా పుట్టినరోజు చేయకురని పిలుపునిచ్చిండు. ఊకేసప్పుడు చేయక ఊకుంటే ఓడిసిపోయా. దీనికి పోస్టు పెట్టుడు దేనికి రాములు? టీమిండియా జట్టుకు దాదాపుగా దూరమైన యువరాజ్ సింగ్ పాత జ్ఞాపకాలు వల్లేస్తున్నాడు. ఓ T20 ఓ ICC 2 వరల్డ్ కప్పులు అందించిన జట్టులో నేను పాత్ర పోషించిన ఆ 2 ప్రపంచ కప్పులలో నాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. కానీ ఆ తర్వాత నా కెరీర్ బాగలేదు, అభిమానులకు దూరమైన ఆటకు దూరమైన అని జనం తిట్టక ముందుకే తనను తాను తిట్టుకుంటున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఇగో ఇవి బంధన్ టైల్ సమర్పించిన మాస్మలన ముచ్చట్లు. చూస్తూనే ఉంటారు టీవీ 5.